Telangana Session Sabha Pro-tem Speaker ga Majlis MLA Mumtaz Ahmed Iwala Sayantram Raj Bhavanlo Pramana Swikaram Cheyanunnaru. Raj Bhavanlo Governor Narasimhan Sayantram 5 Gantalaku Ahmed Khan to Pramanam Cheyinchunnaru. Pro-tem Speaker Ahmed Khan Adhyakshatana Repu 11 Gantala 30 Nimishalaku Session Sabha Samaveshalu Prarambham Kanunnayi. Telangana Session Sabha Samaveshalaku Samayam Daggara Padda Speaker Evarani Danipai Matram Suspense Vedaledu. Enikala Phalithala Tarvata Tolisariga Telangana Assembly Samavesham Kabotundi. Repati Nunchi 20 Varaku Jarige Samaveshallo MLA Pramana Swikaramto Patu Speaker Ennukonunnaru. Aithe Speaker Ga Evarinedi Matram Inka Suspense Konasagutundi. Speaker Race Lo Paluvuri Perlu Vinipistunna Ivala CM KCR Dinipai Tudi Nirnayam Teesukonunnaru. Repu Nominationlu Dakhalu Cheyalsi Unnandina Ivala Peru Kararu Chestarani Telustundi. మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఉపసభాపతి పద్మా దేవేంద్ర రెడ్డిల్లో ఒకరిని ఈ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది 2014లో స్పీకర్ ఎంపిక వెంటనే చేసిన ఈసారి మాత్రం సీఎం కేసీఆర్ కు క్లిష్టంగా మారింది స్పీకర్ పదవి కోసం ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించారు సీఎం కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ఈటల రాజేందర్ కొప్పుల ఈశ్వర్ రెడ్డి నాయక్ పద్మా దేవేంద్ర రెడ్డి సీఎం పరిశీలించిన లిస్టులో ఉన్నారు అనుభవం సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితా రూపొందించిన తర్వాత సీఎం వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది మొదట్లో స్పీకర్ పదవిపై అంత విముఖత వ్యక్తం చేసిన సీఎం నేరుగా వారితో మాట్లాడటంతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది తాజాగా సీఎం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి పద్మా దేవేంద్ర రెడ్డితోనూ ఆయన చర్చించారు అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఇవాళ సభాపతి పేరును ప్రకటించనున్నారు సభాపతి ఎంపికకు అనుగుణంగా మరో సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఉపసభాపతిగా ఎంపిక చేస్తారు ఇక స్పీకర్ పోస్టుపై కసరత్తు జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ మాత్రం ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఆరుగురిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగినా అవి సీఎం ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మంత్రివర్గంతో పాటు కీలక పదవులు కూడా ఒకేసారి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి For more updates, please subscribe 99TV Telugu.